సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాగమ, ఎలా ఉన్నారు? ఈ అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసుకున్నారా? కనీసం 2-3 అధ్యాయులైన దేవుని వాక్యాన్ని ధ్యానించారా? అవును, గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగిందా? దైవజన్మ, మన జీవన తొలి సంధ్య దేవునితోనే ఆరంభించుదాం. మన జీవన మలి సంధ్య దేవునితోనే ముగించుదాం. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. మంచిది, ఈ దినం మరో ప్రత్యేకమైన సందేశం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచారు, ధ్యానించుదాం. పట్టు, ఉడుంపట్టు, పట్టు పట్టుదలకు ఉడుమును సాదృశ్యంగా చెప్తారు. దైవజన్మ, పట్టుదల అనేది ఓ మనిషి జీవితంలో ఉంటే మనుషులు ఋషులవుతారు అంటారు. ప్రతి విషయంలో ఎదురవుతున్న ప్రతిఫలాలకు భయపడకుండా జయాపజయాలకు వెలువడు జయాపజయాలకు కలవరపడకుండా పట్టుదలతో నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు సాగగలిగితే ఏదో ఒక రోజు విజయం నువ్వు సొంతం చేసుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఉడుం మీరు విన్నారు కదా, మ్యాక్సిమం చూసుంటారు కదా. ఆ రోజుల్లో సైనికులు యుద్ధానికి ఈ ఉడుములను వాడినట్లుగా చరిత్ర గ్రంథాలు చెప్తాయి. శత్రువుల కోటల్లో రహస్యాలు తెలుసుకోవటానికి వారు వారి చుట్టూత దుర్భేద్యమైన కోటగోడలు కట్టినప్పుడు ఆ కోటగోడ లోపల ఏం జరుగుతుందో, ఆ పట్టణం లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి ఉడుములను తీసుకుని ఆ ఉడుము నడుముకు తాడు కట్టి ఆ గోడలకు విసిరేసేవాడు. ఆ ఉడుము గోడను అట్లా పట్టుకొని ఉండేది. ఎప్పుడైతే ఆ గోడను ప్రాకారాన్ని ఉడుము పట్టుకుందో, దాన్ని నడుము కట్టిన తాడు సహాయం ద్వారా సైనికులు గోడ పైకెక్కి ఆ దేశం లోపల లేక ఆ పట్టణం లోపల ఏం జరుగుతుందో తెలుసుకునేవాడు. ఉడుము సైజు ఎంత, ఉడుము నడుముకు తాడు కట్టి ఆ తాడు సహాయంతో మనిషి ఎక్కుతుంటే ఉడుము సైజు ఎంత, మనిషి సైజు ఎంత, ఉడుము బరువు ఎంత, మనిషి బరువు ఎంత, ఉడుము ఆకారం ఎంత, మనిషి ఆకారం ఎంత. ఒక్కసారి పట్టు పట్టిందంటే ఎంత పెయిన్ వచ్చినా, ఎంత నొప్పి వచ్చినా, ఎంత భారం అనిపించినా, ఎంత కష్టం అనిపించినా పట్టు వదలదు. ఈరోజు వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి ఆధ్యాత్మిక జీవితంలోనైనా, చదువుల్లోనైనా, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా పట్టు వదలకు. విజయాన్ని సాధించే వరకు దైవ సన్నిధిలో పట్టుదలతో పోరాడుతూ ఉండు. మీరు అనుకోవచ్చు, విజేతలు అన్నవారు అసలు అపజయాన్ని చూడకుండా విజేతలు అయ్యారు అని అనుకుంటే పొరపాటు. ఒకడు విజేత అయ్యాడంటే ఎన్నో పొరపాట్లు, ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత డెఫినెట్గా అతడు విజయాన్ని సాధించి ఉంటాడు. ఒక భక్తుడు ఇలా అంటాడు, సక్సెస్ ఈజ్ నాట్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఫెయిల్యూర్, ఇట్స్ ద పెర్సిస్టెన్స్ త్రూ ఫెయిల్యూర్. సక్సెస్ అనేది ఫెయిల్యూర్ అనేది లేకుండా రాలేదు, ఫెయిల్యూర్ అనేది రాకుండా రాలేదు. సక్సెస్ ఎలా వచ్చింది అంటే పట్టుదలతో పోరాడుతూ కొన్ని ఫెయిల్యూర్స్ మధ్య కూడా ప్రయాణమే వెళ్ళి విజేత అయ్యాడు, సక్సెస్ అయ్యాడు అని అంటాడు. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, సాతాను నీ దగ్గరకు వచ్చి ఆధ్యాత్మిక జీవితంలో ఓడిపోయావు, నువ్వు భక్తిగా బ్రతకలేవు, ఎంత వాక్యం విన్నా నీ జీవితం వింతే, సంవత్సరాల తరబడి వాక్యం వింటున్నా, పడుతూ లేస్తూ పడుతూ
నీ భక్తి జీవితం అంతా పడుతూ లేస్తూనే ఉంది. దేవుల్లో నువ్వు నికరంగా బ్రతికింది ఎక్కడ? దేవుల్లో నువ్వు నిలకడగా బ్రతికింది ఎక్కడ? వారం భక్తిగా బ్రతికితే 3 వారాలు భక్తిహీనంగా జీవిస్తావు. వారం ఖచ్చితంగా వాక్యం చదివితే తతిమా 3 వారాలు అపవిత్రమైన పుస్తకాలు చదువుతూ బ్రతుకుతావు. వారం నీతిగా నువ్వు బ్రతికితే తతిమా 2 వారాలు విచ్చలవిడిగా నువ్వు బ్రతుకుతావు. నువ్వు చంచలమైన మనసుకుడివి, ఎందుకు దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నావు? వేస్ట్. నువ్వు దేవునిలో నిలవబడలేవు, నీ వల్ల కాదు అని సాతాను పదే పదే నిన్ను కృంగదీస్తూ ఉన్నాడా? నీ హృదయం లోపల కూడా ఈ భక్తి జీవితం నేను చేయలేనేమో, ఇంత నీతిగా నేను బ్రతకలేనేమో అని ఓ తెలియని కృంగుబాటు నీ జీవితంలో ప్రారంభమైందా? తమ్ముడు, ఆ ఊడును చూడు. ఒక్కసారి పట్టు పట్టిందంటే చూడండి ఎంత గట్టి పట్టు అది పడుతూ ఉందో నీ జీవితంలో కూడా. నీవే కాదు, ప్రపంచంలో ఏ క్రైస్తవుడైనా నేను ఎన్నడూ పడకుండా రక్షించబడిన నాట నుండి నేటి వరకు ఖచ్చితంగా నేను దేవుని కొరకు నిలవబడ్డాను అని ఎవరు చెప్పగలరు? చెప్పండి. భక్తుడైన దావీదు తన బ్రతుకులో అపజయాన్ని పొందలేదా? ఎస్. అబ్రహాము భక్తి జీవితంలో అపజయం పొందలేదా? అవును. దైవజనుడైన మోషే భక్తి జీవితంలో అపజయాన్ని పొందలేదా? నేనంట ప్రతి భక్తుడు ఏదో ఒక సందర్భంలో భక్తి జీవితంలో నిలవలేక పడిపోయిన వాడే. పడిపోయిన నీవేం చేయాలి? యిర్మీయా గ్రంథం 8వ అధ్యాయం మీతో పంచుకుంటాను, చూడండి. 8వ అధ్యాయం 4వ వచనం, మరియు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పు, మనుషులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? ఎంత అద్భుతమైన మాట చూడండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పు. ఏమని చెప్పమంటావయ్యా? మనుషులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? యిర్మీయా భక్తుడితో అంటున్నాడు. యిర్మీయా ఇజ్రాయిల్ ప్రజలతో నేను ఇలా చెప్పానని చెప్పు. అయ్యా ఏం చెప్పమంటావు? మనుషులు పడి తిరిగి లేవకుందురా? పడిన తర్వాత బలవంతటిని కూడగట్టుకొని తిరిగి లేవటానికి ప్రయత్నం చేస్తారు కదా. పడిన నా ప్రజలతో చెప్పి మాట, మేము పడిపోయాం పడిపోయాం, ఇక ఈ భక్తులు మేము నిలవబడలేం అని సాతాన్ ఆలోచనలకు చోటు ఇవ్వకుండా వారితో ఈ మాటను, పడినవాడు తిరిగి లేవకుంటాడా? బలమంతటిని కూడగట్టుకొని ఎట్లా వాడు తిరిగి లేవుస్తాడో నా ప్రజలను కూడా తిరిగి లేమ్మని చెప్పు, పట్టుదలతో మరలా లేమ్మని చెప్పు అని తన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే దైవజనమా, ఈరోజు మీకు నాకు నడకొచ్చిందంటే, ఈరోజు పరిగెత్తగలుగుతున్నామంటే కారణం ఏంటో చెప్పమంటారా? మన చిన్నతనంలో ఉన్నప్పుడు ఇది 1 సంవత్సరం లోపు ఉన్నప్పుడు నిలవబడటానికి ప్రయత్నం చేసేవాడిని. నిలవబడటానికి ప్రయత్నం చేసిన వెంటనే నిలవబడ్డావా? అట్లా నిలవబడటానికి ప్రయత్నం చేసేమో లేదో దబేలుమని కింద పడేవాళ్ళు కదా. చిన్నతనంలో మన రక్తం, ఎస్, మన నరనరాన దేవుడు పెట్టిన పోరాట పటిమేంటో తెలుసా? పడిపోయి కూడా, దెబ్బ తగిలి ఏడ్చి కూడా మరలప్పుడు ఏం చేసేవాళ్ళమో తెలుసా? బలాన్ని కూడగట్టుకొని లేవటానికి ప్రయత్నం చేసేవాళ్ళు. చేసేవాళ్ళవా లేదా? అదే దేవుడు అంటాడు, పడినవాడు తిరిగి లేవకుండా ఉంటాడా? బలం కూడగట్టుకొని మంచం కూడు పట్టుకొని, చూడు, మంచం కూడు పట్టుకొని మెల్లిగా నడవటం స్టార్ట్ చేసాం. నడిచేటప్పుడు చాలాసార్లు పడిపోయాం. ఏమండి, నువ్వు దారిని వెళ్తున్నావు, ఇప్పుడు 50 సంవత్సరాల వయసు వచ్చింది నీకు అనుకో, లేదు 40 సంవత్సరాల వయసు వచ్చింది, దారిని వెళ్తూ ఉన్నావు, ఎదురురాయి తగిలింది కింద పడిపోయావు, పడిపోయి నువ్వేం చేస్తావు? చెప్పు ఏం చేస్తావు? తమ్ముడు నేను పడిపోయా, ఇక నేను పడిపోయా, ఇంతేలే నా బ్రతుకు, ఇక ఇంతేలే నా జీవితం అని పడిపోయి ఏడుస్తూ ఉంటావా? నో, బలాన్ని కూడగట్టుకుని మరలా తిరిగి లెగుస్తావు.
ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయావా? పరిశుద్ధ జీవితంలో పడిపోయావా? దేవుని వాక్య ధ్యానంలో పడిపోయావా? అపవాది ఉచ్చులో చిక్కుకొని తెలియని వ్యభిచారపు రొచ్చులో కూరుకుపోయావా? త్రాగుడు ఉచ్చులో కూరుకుపోయావా? ఫోర్నోగ్రఫీ ఉచ్చులో కూరుకుపోయావా? దేవునికి ఆయాసకరమైన ఏ వ్యసనంలో కూరుకుపోయినా పట్టుదలతో ఈరోజులే పట్టు ఉడుంపట్టు పట్టు పట్టుదలతోలే నువ్వు లేస్తూ ఉంటే చాలు. దేవుడు అలా చేయి చాపుతాడు. దేవుడు విజేతల్ని ఎన్నుకోడు, పట్టుదల గలి వారిని ఎన్నుకుంటాడు. ఓడిపోయినా గెలిచినా పర్వాలేదు. దేవుడు నీలో నాలో చూడాల్సిందేంటో తెలుసా? పట్టుదల కలిగిన ఆత్మ. ఆమేన్. అది అపజయమై ఉండొచ్చు, అయినాను పోరాడుతూ ఉండు. ఆ పట్టుదల కలిగిన ఆత్మ నీలో చూస్తే దేవునికి పట్టుదల కలిగిన ఆత్మ అంటే అంత ఇష్టమా? ఎస్. యేసు ప్రభు వారు తన సేవా పరిచర్య ప్రారంభించిన ఆ దినాల్లో ఎస్ తన కొరకు శిష్యులను ఎన్నుకోవాలని గలిలయ సముద్ర తీరాన్ని వచ్చారు. పేతురు సాయంత్రం నుంచి ఉదయం వరకు, తెల్లవారు వరకు, అరుణోదయం వరకు వల వేసుకున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఒక్క చేప కూడా పడలేదట. సాయంత్రం వచ్చాడు చేపలు పట్టడానికి, సువార్తల్లో రాసి ఉంటుంది. ఎప్పుడు వచ్చాడు? సాయంత్రం వచ్చాడు. మధ్యరాత్రి వరకు వలేసాడు, పడలా. ఏమండి రే, మూడో జాము వరకు వలవేశాడు, పడలా. నాలుగో జాము వరకు వలవేశాడు, పడలా. ఆల్మోస్ట్ ఉదయం 6 వరకు వలేస్తున్నా, ఈవెన్ సింగిల్ చేప, ఒక్క చేప కూడా పడలా. నేనంట అక్కడ పేతురు దగ్గరకు వచ్చి అంటాడు, పేతురు నన్ను వెంబడించు, ఆత్మలను పట్టే జాలరిగా నేను చేస్తాను అంటాడు. విన్నారు ఈ మాట? ఆత్మలను పట్టే జాలరిగా చేస్తాను. నేనంట ప్రభుని, ప్రభా చేపలు పట్టడం రాలేదయ్యా పేతురికి, ఆత్మల్ని ఏం పడతాడు? అయినా పేతురును నువ్వు సేవకు పిలుచుకోవటానికి పేతురులో నువ్వేం చూసావు? ఏముందా ఆయన దగ్గర టాలెంట్ అని అంటావా అని అడిగితే ప్రభు ఏమంటాడు తెలుసా? అతని లోపల ఏ టాలెంట్ ఉందో తర్వాత కానీ పట్టుదల కలిగిన ఆత్మ నేను చూశా. రాత్రంతా వల వేసిన చేపలు పడకపోతే ఏ ఇకెంత ప్రయాసపడినా ఇంతే అని పోరాట భూమిలో నుంచి నిష్క్రమించలేదు. తెల్లారే వరకు పోరాడుతున్నాడే, ఆ పోరాట పటిమ పేతుర్లో నచ్చింది. ఎస్, అదే పోరాట పటిమ యాకోబులో దేవునికి నచ్చింది. రాత్రి ప్రార్థన ప్రారంభించాడు. అన్నాడు దేవుడు, మధ్యరాత్రి వచ్చారో ఎప్పుడు వచ్చారో మొత్తానికి. అన్నారు ప్రభు, నన్ను వదిలిపెట్టు, తర్వాత వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఏమన్నాడు తెలుసా యాకోబు? ఉడుం పట్టు, మామూలు పట్టు కాదు, కాళ్ళు పట్టుకొని అంటాడు, నన్ను వదిలిపెట్టి నేను బావాలని దేవుడు అంటే యాకోబు కాళ్ళు పట్టుకొని అంటాడు, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తావయ్యా, నీవు నన్ను ఆశీర్వదించే వరకు నిన్ను వదిలిపెట్టను, నీ దీవెన నేను చూసే వరకు నిన్ను వదిలిపెట్టను. ఉడుం పట్టు పట్టాడు. నీ పట్టు ఏమైందో చూద్దామని చెప్పి దేవుడు తొడగుట్టి మీద పెటమని కొట్టాడు. విన్నారా? పెటమని కొట్టాడు. పెటమని కొట్టిన చూడండి, దేవునితో పెనుగులాడుతున్నాడు. అద్భుతం తెలుసా? ఆశీర్వదించిన తర్వాతే దేవుడు అక్కడి నుంచి కదిలాడు. దైవజనమా, పట్టుదల నీకుంటే పరలోకపు పిలుపు నీ దగ్గరకు వస్తుంది. పట్టుదల నీకుంటే ఎస్, సాక్షాత్తు దేవుడే తన హస్తాన్ని చాపి నిన్ను ఆశీర్వదిస్తాడు. పట్టుదల నీకుంటే మరెన్నడూ నువ్వు పడిపోకుండా దేవుడే నిన్ను పైకెత్తుతాడు. ఏ విషయంలోనైనా సాధించే వరకు ఆ ఉడుంపట్టు పట్టి దేవుని సన్నిధిలో సాగిపో. ఈ ఉడుంపట్టు అంటంతో బైబిల్లో 2 సన్నివేశాలు గుర్తుకు తెస్తా. వర్షం లేదు 3.5 సంవత్సరాల నుంచి, కరువు కాటకాలు. కర్మేలు పర్వతం మీదకి వెళ్ళాడు, మోకాళ్ళ మీద తలకాయ పెట్టుకున్నాడు ఏలియా. మోకరించి ప్రార్థన చేశాడు. కొద్దిసేపు ప్రార్థన చేసిన తర్వాత పనివాడిని పిలిచాడు, తన శిష్యుడిని పిలిచాడు.
అన్నాడు. సముద్రం వైపు వెళ్ళి చూడు, ఏమైనా మేఘం కనపడుతుందేమోనని. వచ్చాడు శిష్యుడు, అన్నాడు, అయ్యా మేఘం కనపడలా, ఏం కనపడలా, మామూలుగానే ఉందయ్యా వాతావరణం అన్నాడు. రెండోసారి ప్రార్థన చేశాడు, మరలా పంపించాడు శిష్యుని, చూసిరా అని, ఏమీ కనపడలా. మూడోసారి, నాలుగోసారి, ఐదు, ఆరు సార్లు వెళ్ళి చూసి వచ్చిన, ఆరు సార్లు ప్రార్థన చేసిన, ఎంత అనువాలు కూడా కనపడలా. కానీ ఏలియా ఎలాంటి వాడు తెలుసా? ప్రార్థనలో ఉడుం పట్టు పెట్టేవాడు. అమ్మాన్, గట్టిగా చెప్తా, మేమాన్, ఉడుం పట్టు పెట్టేవాడు. మోకరించి మరలా ఏడోసారి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దైవజనమా, ఏడోసారి ప్రార్థన అయిపోయిన తర్వాత మరలా పిలిచి అడిగాడు, సముద్రం వైపు చూడు, ఏమైనా కనపడుతుందా అని. అద్భుతం. ఆ పనివాడు అంటాడు, ఇదిగో ప్రవక్త, సముద్రంలో నుండి మానవ హస్తమంత చిన్న మేఘం ఆకాశమునకి ఎక్కుట నేను చూశాను. అంటాడు ప్రవక్త, 30న వర్షం రాబోతుంది, రథాలను గుర్రాలను కట్టుకొని ఆహాబుని వెళ్ళిపోమని చెప్పు. చిన్న మేఘాన్ని చూసి అంటాడు, 30న వర్షం రాబోతుందని. దైవజనమా, పట్టుదల నీకుంటే నీ నోటి నుంచి వచ్చిన విశ్వాసపు మాట అది చిన్నదైనా నీ నోటి మాటను దేవుడు ఘనపరచడం ప్రారంభిస్తాడు. యెషయాకి మహిమ కలుగునుగాక. ఏలియాకి ఎంత పట్టుదలో చూడండి. తమ్ముడు 7 మార్లు చూశాడు. కొంతమంది తెలియక దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎలాగో చెప్పమంటారా? 7 మార్లు ప్రార్థన చేశాడు కాబట్టి ఏలియా, నయమాను 7 మార్లు మునిగాడు కాబట్టి, 7 వారాల ప్రార్థన, మీ ఇంట్లో 7 వారాల ప్రార్థన పెట్టుకోండి, అద్భుతం జరిగింది. 7 బుధవారాలు, 7 శుక్రవారాలు, 7 శనివారాలు. కొంతమంది వచ్చి అంటారు, అయ్యగారు చర్చికి 7 ఆదివారాలు వస్తే చాలా. అదేంటమ్మా 7 వారాలు? అదేంటయ్యా 7 ఆదివారాలు? అదే ఏలియా 7 రోజు 7 మార్లు ప్రార్థించాడుగా, నయమాను 7 మార్లు మునిగాడుగా. 7 అనేది సంపూర్ణతకు గుర్తు. 7 వారాలు ప్రార్థన చేసి అద్భుతం జరగకపోతే ఆపటం కాదు. దైవజనమా, ఊడుం పట్టు పట్టి నీ ప్రార్థనకు జవాబు వచ్చే వరకు దేవుని సన్నిధిలోనూ ప్రణమిల్లుదువుగాక. అమెన్. అద్భుతం. 7 మార్లు ప్రార్థన చేశాడు. తన ప్రార్థనకి ఎప్పుడైతే జవాబు వచ్చిందో అప్పుడు ప్రార్థన నిలుపుదల చేసి ఆ తర్వాత 30న వర్షం కురిసి 3.5 సంవత్సరాల కరువు దేవుడు కొట్టివేశాడు. తమ్ముడు, పట్టుదల నీకుంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న కరువును దేవుడు కొట్టేస్తాడు. నీ ఆర్థిక విషయాల్లో ఉన్న కరువును దేవుడు కొట్టేస్తాడు. నీ ఇంట్లో ఏ కరువు ఉందో ఆ కరువును కొట్టివేసి యేసు నామం పేరిట సర్వసమృద్ధిలోకి నడిపిస్తాడు. ఎవరి దేవుడు? నా గొర్రెలకు జీవం ఇస్తాను. ఏ జీవం ఇస్తానో తెలుసా? సమృద్ధి అయిన జీవం ఇస్తాను. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎస్ ఉడుం పట్టు పట్టు పోరాడు, పట్టుదలతో పోరాడు. ఒకనొక రోజు సమృద్ధిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. త్రోవ పక్కన బర్తిమయ్ కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించండి. విచిత్రం చూడండి, చుట్టూతో ఉన్న వాళ్ళు అన్నారు, రైట్, నోరుమైరా, నువ్వు పిలిస్తే ఆయన బలుగుతాడా? నువ్వేంటి, ఆయనేట్రా? నువ్వు భిక్షగాడివి, ఆయన రక్షకుడు. భిక్షగాడికి రక్షకుడు ఎట్లా దొరుకుతాడ్రా? నోరుమై అని అన్నారు. చూడండి చూడండి, వీడ ఇతను ఎంత పట్టుదల కలిగినోడంటే వాళ్ళ మాటలు విని ఆగిపోలా. విచిత్రం, వాళ్ళ మాటలు విని కృంగిపోలా. నాలాంటి వాడు ప్రార్థన అంటాడా? నేను కేకలిస్తే ఆయన జవాబిస్తాడా? నిజమే, నేను భిక్షకుడిని, ఆయన రక్షకుడు. భిక్షకుడికి రక్షకుడు దొరుకుతాడా? నేనేంటి, నా స్థాయి ఏంటి? కృంగిపోలా. తమ్ముడు చెల్లి, చాలాసార్లు సాతానుగాడు కూడా నేను కృంగదీస్తాడు. నీలాంటి దాన్ని ప్రార్థన దేవుడు వింటాడా? నీలాంటి వాడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? సైతాన్ అంటమే కాదు, నీ ఇంట్లో మనుషులు కూడా అంటారు. నీ ఇంట్లో మనుషులు కూడా కొన్ని సూటిపోటి మాటలతో నేను కృంగదీస్తారు. నేనంట, పట్టు ఉడుం పట్టు పట్టు
వదలొద్దు పట్టు పట్టావంటే ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంతమంది అవహేళన చేసినా, ఎంతమంది తృణీకారంగా మాట్లాడుతున్నా, గమనించు, నీ పట్టు వదిలిపెట్టొద్దు. ఒక మాట చెప్తా, చెల్లి తమ్ముడు, ఎప్పుడైనా జీవితంలో నువ్వు ఒక కార్యం ప్రారంభించినప్పుడు నీకు పోరాటాలు ఎదురవుతున్నాయంటే పోరాటాలను చూసి నిష్క్రమించుకో. ఎందుకో తెలుసా? ఆ పోరాటాలు సాతాను ఎందుకు అనుమతించాడు, ఆ పోరాటాలు సాతాను ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? డెఫినెట్గా రంగంలో భవిష్యత్తులో నువ్వు విజయం సాధించబోతున్నావు, కాబట్టే సైతాను గాడు ఆటంకపరుస్తాడు. అద్భుతం. మనం సేవ పరిచర్య ప్రారంభించినప్పటి నుండి గుండెల నిండా సువార్త భారం విపరీతంగా ఉండేది. సేవ ప్రారంభంలో మా ప్రాంతంలో ఐడిపిఎల్ అని, ఐడిపిఎల్ ప్రాంతంలో ప్రతి నెల మీటింగ్ పెట్టేవాళ్ళం. డైవిజన్లు రాజశేఖర్ రై గారు, నేను ప్రతి నెల మీటింగ్ పెట్టేవాళ్ళం. అద్భుతం ఏంటంటే అక్కడ మీటింగ్ అంటే చాలు, మీటింగ్కు ముందు రోజు వరకు బాగానే ఉంటుంది వాతావరణం. ఈరోజు మీటింగ్ అనగా ఇక సాయంత్రం నుంచి అంటే కొండపోత వర్షం అంటారు, చూశారు కొండపోత వర్షం? నోవాహు కాలంలో వర్షం ఏ రేంజ్లో ఉండేదో ఆ రేంజ్లో వర్షం గురించి, అంత భయంకరమైన వర్షం. మీరు నమ్ముతారా? దరిదాపుగా 7-8 మీటింగ్స్ ఫెయిల్ అయిపోయి నేను ఒకటే అనుకున్నా, ప్రభా ఈ సువార్త కోటాలు ఇలా ఏర్పాటు చేసేటప్పుడు ఈరోజు శోధకుడు ఇలా ఆటంకపరుస్తున్నాడంటే భవిష్యత్ కాలంలో గొప్ప గొప్ప క్రూసైడ్స్ మా ద్వారా మీరు ఏర్పాటు చేయబోతున్నారయ్యా, ఆదిలోనే కృంగదీయాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు అని వదిలిపెట్టకుండా ఈసారి ఐడిపిఎల్ నుండి ఈసారి ఎక్కడికి వచ్చామంటే కుత్పల్లాపూర్కి ఉన్న పెద్ద గ్రౌండ్ అక్కడికి వచ్చామండి. అద్భుతం తెలుసా? ఆడకు వచ్చేసరికి పెద్ద గ్రౌండ్ మీటింగ్స్ పెట్టాడు. కుత్పుల్లాపూర్ మండలం అంతా కదిలించబడటానికి దేవుడు కృప చూపించాడు. ఇక ఆ తర్వాత ఆ పరంపర ఆంధ్రాలో తెలంగాణలో అనేక చోట్ల ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి దయగల దేవుడు ఇప్పటి వరకు కృప చూపించాడు. నేనంట, నువ్వు పోరాటం ప్రారంభించినప్పుడు మనుషులు విమర్శిస్తారు, కృంగదీసే వ్యక్తులు ఎదురవుతారు. ఈ బతిమేని వాళ్ళు కృంగదీస్తున్నారు. అబ్బాయి, భిక్షకుడికి రక్షకుడు ఎట్లా దొరుకుతాడయ్యా? అగో అన్నారు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? వాడు మరెక్కువ బిగ్గరగా కేకలేశాడు. వా, ఎట్లా కేకలేశాడు? వాళ్ళ సూటిపోటి మాటలు విని కుంగిపోయి, ఇక నాలాంటి వాడు ప్రార్థన వింటాడా అని కుంగిపోకుండా మరెక్కువ బిగ్గరగా కేకలేశాడు. పట్టో ఊడుం పట్టు బట్టో మరెక్కువ బిగ్గరగా కేకలిస్తే బా, భిక్షకుడి కేకలకు రక్షకుడు నిలిచాడు. ఆమేన్. భిక్షకుడి కేకకు రక్షకుడు నిలిచాడు. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు నిలిచారు. ఆమేన్. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు నిలిచారు. భిక్షకుడు ప్రార్థన చేస్తే సృష్టికర్త రక్షకుడు నిలిచాడు. పట్టుదలతో వెళ్ళిపో, పట్టుదలతో వెళ్ళిపో. ఒకనొక రోజు తప్పకుండా నువ్వు విజేత అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. వ్యాపారంలో తమ్ముడా ఓడిపోయావా? పట్టుదలతో ప్రారంభించు. మనం రాసిన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయావా? ఫెయిల్యూర్ ది ఎండ్ కాదు, సక్సెస్ నీ ఎండ్ కాబోతుంది. సక్సెస్ తీరానికి ఒకడు చేరాలంటే తప్పకుండా ఫెయిల్యూర్ మార్గం గుండా వెళ్లాల్సిందే. పౌరుషం తెచ్చుకో. ఎగ్జామ్స్లో ఓడిపోయావా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయావా? నీవు అనుకున్న ఉద్యోగం సాధించలేక నేను ఓడిపోయిన వ్యక్తిని అన్నట్లుగా కృంగుబాటు సాతాను నీ కలుగు చేస్తున్నాడా? భక్తి జీవితంలో ఓడిపోయావా? పరిశుద్ధ జీవితంలో ఓడిపోయావా? లే, పౌరుషం తెచ్చుకో. పట్టుదలతో పోరాడు. ఉడుంపట్టు పట్టు జయం నీ వాకిట దగ్గర దేవుడు నిలుపునుగాక. అందుకని అంటాడు కదా, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. అడుగు ప్రభుని, ప్రభా ఆ పట్టుదల నాకు దయచేయి. జయాపజయాలను చూసి నేను భయపడకూడదు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు.
ఉడుంపట్టు లాంటి పట్టు మా ఒక్కొక్కరికి దయచేయండి. జయాపజయాలను చూసి మేము కృంగిపోకూడదు. ప్రభా, ఓటమిని చూసి మేము వెనుదిరగకూడదు. యేసు నామం పేరిట మీ మీద విశ్వాసంతో పట్టుదలతో మేము పోరాడేటట్లుగా కృప చూపించండి. ఏ విషయంలో బిడ్డలు కృంగిన మనసుతో ఉన్నారో యేసు నామం పేరిట వారి హృదయాలను మీరు రేపమని ప్రార్థన చేస్తున్నాను. భక్తిలో పడిపోయిన వారు, ప్రార్థనలో పడిపోయిన వారు, పరిశుద్ధతలో పడిపోయిన వారు, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన వారు, అవమానంతో అపజయంతో కృంగిన స్థితిలో ఉన్నవారిని యేసు నామం పేరిట మీ చేయి చాచి బిడ్డలను మీరు లేవనెత్తుదురుగాక. పౌరుషం కలిగిన వారిగా, పట్టుదల కలిగిన వారిగా యేసు నామములో బిడ్డలు లేచుదురుగాక. ఆ కృపతో మీరు నింపండి. సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. విన్న వర్తమానం ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో, అలాగే మీ ఫోన్లో ఉన్న అన్ని వాట్సాప్ గ్రూప్స్కి షేర్ చేయండి. వారు ఉడుంపట్టు లాంటి పట్టు సంపాదించుకోవటానికి దేవుడు కృప చూపించునుగాక. థ్యాంక్ యూ.